తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం, పట్టిలాలి. కేసీఆర్ గారు నాయకత్వం, పట్టిలాలి. జై తెలంగాణ, జై హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు జైత్యాల ఆనందోత్సవంగా ఆనందం చేసుకుంటూ తపాసులు చేసే కార్యక్రమం పెట్టున్నాము. ముఖ్యంగా హుజూర్నగర్ ప్రజలకు, అక్కడ పనిచేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారు ఎంతో శ్రమతో కష్టపడి హుజూర్నగర్లో భారీ మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినందుకు ముఖ్యంగా హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు తెలంగాణ అభివృద్ధి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనిపించింది. తెలంగాణలో ఉన్న అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోటి అని చెప్పేసి అని మనకు ఇవాళ స్పష్టంగా ప్రజల తీర్పు ఏర్పడింది. ఇది ఒక ప్రజా తీర్పు, ఇది చాలా అద్భుతమైన తీర్పు ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 5 సంవత్సరాలు దాటి ఇది రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఓ రైతు బంధు కానీ, మనకు రైతు బీమా కానీ, మనకు పెన్షన్ కానీ, వీడీ పెన్షన్ కానీ ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ఏవీ కూడా చేయలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది కనుకనే తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు అద్భుతంగా ప్రజలు మనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఎంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి కుటుంబము నుంచి వాళ్ళ భార్యని నిల్చోబెట్టడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉండి కూడా ఈరోజు ఏదో అక్కడ జిమ్మికులు చేద్దామని చూసినా కానీ ప్రజలు ఒప్పుకోలేరు. కేసీఆర్ ప్రభుత్వానే ప్రజలు ఒప్పుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికే ప్రజలు అండదండాలే ఉన్నారని చెప్పేసి అని చెప్పక తప్పదు. ఈరోజు చాలా అద్భుతంగా తీర్పును చూసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ప్రభాసులు కాల్చుకుంటా టీఆర్ఎస్ పార్టీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈరోజు హుజూర్నగర్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యం, జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మనం జగిత్యాల్లో ఎలాగైతే కొన్ని రోజుల తర్వాత టీఆర్ఎస్ బాగా వేసిందో అలాగే హుజూర్నగర్లో కూడా ఉత్తమ్ కుమార్ గడ్డపై తొలిసారి మనం అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. దీనికి సహకరించిన అక్కడ మా కార్యకర్తలకు మరియు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పనిచేసిన మా ప్రతి కార్యకర్తకు, అక్కడ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. ఎక్కడ చూసినా మీరు తెలుసుకోండి, మన మిత్రులు మీడియా మిత్రుల ద్వారా కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రతి ఇంటికి మన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అది చూసే వల్ల హుజూర్నగర్లో ఘన విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అలాగే మనం ఇక్కడ చూడండి, ప్రతిపక్షాలు అన్నీ కలిసి హుజూర్నగర్లో మన
అన్నీ కలిపి టీఆర్ఎస్ పైన మనకు పోటీకి దింపడం జరిగింది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అందరు ఈసారి అందరు కలిపి పోటీ చేయడం జరిగింది. అయినా కూడా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కి అక్కడ ప్రజలు మనం నీరాజనం పట్టడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నామో అవి ఇప్పుడు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు మనమైతే ఇక్కడ వరద కెనాల్లో నీళ్లు చూస్తామో అనుకున్నాం. ఆల్రెడీ రివర్స్ పంపింగ్ ద్వారా రాంపూర్ పంప్ హౌస్ చేరుకున్నాయి, త్వరలోనే ఎస్ఆర్ఎస్కి చేరుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నదో ఆ అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలే ప్రభుత్వానికి మద్దతుగా రావడం జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపక్షాలు మనం ఏం చేసినా మనం ఒక అభివృద్ధి పని చేస్తూ ఉన్నామంటే దాని మీద కొట్టుకోలడం జరుగుతుంది. మీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ పోయినా కూడా ఎలక్షన్ మీద కొట్టుకెళ్ళడం జరిగింది. ప్రతి దాని మీద మనం అభివృద్ధికి పోయినా కూడా దేనికి పోయినా కూడా వాళ్ళ ప్రతిపక్షాలు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇవాళ మనం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనం మున్సిపల్ను కూడా క్లియర్ చేసుకొని మున్సిపల్ కూడా నోటిఫికేషన్ జరిగింది రావడం జరుగుతుంది త్వరలోనే. ఎందుకంటే ఇప్పుడు మనం జగిత్యాల మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేయాలని మన టీఆర్ఎస్ అన్న 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ కవితక్క సహకారంతో మన జగిత్యాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే కవితక్క మనకు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పుడు కూడా మన బోర్డు పైన రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. వారు వారి సూచన మేరకు మనం ఇక్కడ జగిత్యాల జిల్లాను అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. సంజయ్ అన్న 24 గంటలు ప్రజల్లోనే ఉండి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. జిల్లాలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితోటి కలిపి జగిత్యాల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ ప్రతిపక్షాలు కూడా బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. లేదంటే ఇవాళ హుజూర్ నగర్లో ఏ విధంగా పరిస్థితి వచ్చిందో వాళ్ళ ప్రతిపక్షాలకు ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా జగిత్యాల అభివృద్ధి మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఇక్కడనే శంకుస్థాపన మన మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారితో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, మొదలైనవి ప్రజలందరూ గమనించాలి. ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీలో టీఆర్ఎస్కి మద్దతుగా నిలిచి మనం గులాబీ జెండా ఎగరవేయాలని ఆశిస్తూ ఉన్నాం.